ఈ దళిత బంద్ లో జరిగే అన్యాయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించి దళితులందరూ ఈ రోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో గానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని గానీ కలిచివేస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ కార్యకర్తలు ఎంతో బాధపడుతున్నారు ఇలాంటి విషయాలకి. ఒరిజినల్ గా నిరుపేదలైన వాళ్ళకి దళిత బంధు వస్తే పువ్వుల్లో పెట్టుకుంటారు ఒక్కొక్కరిని. నాకు ఈ నాయకుడు నాకు ఇప్పించాడు, నాకు వాళ్ళకి రాజకీయంగా నేను సహాయం చేయాలన్న థాట్ పబ్లిక్ ఉంటుంది. కానీ మీ అమ్మటి మీ పక్కన కార్లో తిరిగే వాళ్ళకి, మీరు పిలిస్తే వచ్చి మీ పనులు చేసే వాళ్ళకి, మీ గొడవలైతే వచ్చి మీ పక్కన నిలబడ్డ వాళ్ళకి మీరు వచ్చి దళిత బంధులు ఇచ్చుకుంటూ పోతే ప్రభుత్వాన్ని మీరు చేతిలోకి తీసుకున్నట్టుంది. మీరు ఒక ప్రజాసేవకి కోసం ఎందుకైన వాళ్ళ లేరు, మీరు ఒక నిరంకుశం పాలనకు చరమగీతంలా ఉన్నారు. వీళ్ళు ఎంపీపీ కానీ తర్వాత సర్పంచ్ కానీ వీళ్ళందరూ రేపు పొద్దున్నే ఓట్ల కోసం దళితుల ఇండ్లలోకి వస్తారు, తర్వాత బీసీ ఇండ్లలోకి వస్తారు, వీళ్ళందరికి వస్తారు. బీసీలారా దళితులారా మీరు ఒక్కటే చెప్పండి, మీరు కావాల్సి మీకు కావాల్సింది దళిత బంధు కాదురా, మాకు మీ సర్పంచ్ సీటు మీ ఎంపీపీ సీటు మాకు ఇవ్వండి రా అని చెప్పాలి. ఇదే దళితులు మీ దళితుల నుంచి వంద మంది నామినేషన్ వేయండి సర్పంచ్కి కానీ ఎంపీటీసీకి కానీ, అప్పుడు తెలిసొస్తుంది దొంగ నాయకులకి ఒక్కొక్కడు ప్రతి ఒక్కడు. అంటే వాడికి దళిత బంధు అవసరం లేదు అంటే ఆ నాయకుడికి కూడా తీసుకునేవాడు అవకాశం ఉంటాయి. ఎందుకు తీసుకోడు అంటే వాడికి వచ్చే ఫండ్స్ కానీ వాడికి వచ్చే ప్రతిఫలాలు కానీ వేరే ఉన్నాయి. ఒక గుడిసె ఉన్న నాయకుడు అధికారంలో 5 సంవత్సరాలు ఉంటే డూప్లెక్స్ ఇల్లు ఊళ్ళో కట్టి డూప్లెక్స్ ఇల్లు కట్టి అంత దమ్ము వచ్చేసింది. ఈరోజు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూడండి అన్న, ఒకసారి దళితులు ఎలా అయితే 20 శాంక్షన్ అయ్యాయి ఒకసారి చూడండి ఎలా. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీరు టీఆర్ఎస్ కార్యకర్తనే అని చెప్తుండ్రు. ఈ పార్టీ ఇట్లా చేస్తుంటే పై మీ సర్పంచ్ వరకు, ఎమ్మెల్యే వరకు, ఇంకా పై అధికారుల వరకు తీసుకోపోలేదా మీరు? మళ్ళీ ఇంత జరుగుతున్నా ఇంకా ఆ పార్టీలోనే ఉండడానికి కారణం ఏంది మరి? అది పార్టీ మిస్టేక్ కాదన్న, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం యాజ్ యూజువల్గా మొత్తం ఎటువంటి సంక్షేమాలు రావాలో అవన్నీ చేరవేస్తుంది విలేజ్ వరకు. కానీ విలేజ్లో ఉన్న నరరాక్షకులు ఏం చేస్తున్నారంటే ఎవడైతే పక్కన తిరుగుతున్నాడో వాడికి ఇవ్వడం చాలా అన్యాయం కదన్న. ఇప్పుడు ఆ వాయలసింగవరం అనే విలేజ్లో 20కి పైగా దళిత బంధు శాంక్షన్ అయితే దాంట్లో 10 నుంచి 12 మంది వాళ్ళ పక్కన తిరిగే వాళ్ళు, తర్వాత ఇంతకుముందు గవర్నమెంట్ జాబులు చేసి పక్కకి తీసేసిన వాళ్ళు వీళ్ళంతా వచ్చి పక్కన చేరి వాళ్ళు దళిత బంధు తీసుకుంటే అసలైన నిరుపేదలకు ఏమైపోతారన్న, అది తప్పు కదా చాలా. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము ఆ పథకాలు ఇస్తున్నాం, ఈ పథకాలు ఇస్తున్నాం, దళిత బంధిస్తున్నాం, బీసీ బంధిస్తున్నామని ఇన్ని చెప్పుకుంటున్నారు, మరి ఇట్లా జరిగితే ఏంది పరిస్థితి? వాళ్ళ నాయకులకే, ఎమ్మెల్యే పక్కలో ఉండే వాళ్ళకు, జెడ్పీటీసీల పక్కలు ఉండే వాళ్ళకు వాళ్ళకి ఇచ్చుకుంటే మరి సామాన్య ప్రజలకు ఎట్లా అందుతాయి ఈ పథకాలు? ఇక్కడ ఉన్న ప్రభుత్వం మేము ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు, ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ ఇట్లా ఉంటే మళ్ళీసారి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారా, వేరే పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? అదే ఒక ఇప్పుడు ఎలక్షన్ ఇంకొక 3-4 నెలల్లో ఎలక్షన్ రాబోతుంది కాబట్టి మా ప్రభుత్వానికి ఒక్కటే విన్నవించుకుంటున్నాం, ఇప్పుడైనా ఒక మంచి కమిటీ వేసుకొని కూర్చొని ఎవరు ఏంటి ఎక్కడెక్కడ అన్యాయం చేస్తున్నారు అవన్నీ మీరు ఖండించి వాళ్ళకి ఇచ్చే టికెట్లను కూడా తీసి పక్కకేస్తే పబ్లిక్ ఈసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గజమాలేసి గెలిపిస్తారు. లేదు ఇలానే కార్యకర్తలకే ఇచ్చుకుంటూ పోతాం, పక్కన తిరిగిన వాళ్ళకే ఇచ్చుకుంటూ పోతాం అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఉంటే ఈసారి తప్పకుండా ఓడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకోటి మీ ఎమ్మెల్యే గురించి చెప్పి 24 గంటలు వారంలో 7 రోజులు 24 గంటలు ప్రజల మధ్యలో ఉంటారు, మళ్ళీ ప్రజల మధ్య ఉండే నాయకునికి ఇవి కనిపిస్తలేవు మరి, మీరు ఎందుకు చెప్పుకోలేదు, ఆయన దృష్టికి ఎందుకు తీసుకోలేదు? ఆయన దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది ఈ విషయం, ఆయన దృష్టికి వెళ్ళింది. అయితే ఇప్పుడు మా దళితులు వీళ్ళు ఏమంటున్నారంటే మాకు అందరికీ పంచండి అంటారు వీళ్ళు. ఆ వచ్చిన 20 మంది డబ్బుల్ని మా అందరికీ పంచండి అంటారు. అరే మీరు అడుక్కుంటున్నారేంట్రా బాబు, 54% మంది ఉన్నారు బీసీలు కానీ ఎస్సీలు కానీ వీళ్ళంతా కలిపి, మీరెందుకు అడుక్కుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈసారి వస్తే మీరే నిలబడి మీరే వాళ్ళకి ఓసీ బంధు ఆ బంధు ఈ బంధు ఇచ్చేయండి మీరే వాళ్ళకి. ఈసారి సర్పంచ్ వచ్చిన అనుకో సర్పంచ్ పింఛన్ పెట్టండి మీరే. మీరెందుకు అడుక్కుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎవరు కూడా రోడ్ లెక్కొద్దు, రోడ్ లెక్క దళిత బంధు గురించి అడిగే అవకాశం లేదు. ఇంకా 3 నెలల టైం ఉంది, 3 నెలలు ఓపిక పట్టండి. ఆ 10 లక్షలతో వాళ్ళు పెద్దోళ్ళు ఏమైపోరు. ఈ 3 లక్షల ఈ 3 నెలల్లో అధికారం మనం గనక గుంజుకోగలిగితే ఇదే రోడ్ లెక్కాం కదా, ఆ రోడ్ లెక్కిన వాళ్ళందరూ కూడా ఓటు రూపంలో మనోని గెలిపియండి. మనోడు మనకే అభివృద్ధి చేస్తాడు, మనోడు మనకే కాదు అదే సర్పంచ్ని పక్కకు పెట్టిన సర్పంచ్కి కూడా పింఛనిద్దాం, అదే ఎంపీపీకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దాం. మనం ఎందుకు ఇవ్వకూడదు? మన రోడ్లకి మాకు దళిత బంధు కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే ఇలానే చేస్తారు వాళ్ళు.
ఓకేనా చివరగా ఇప్పుడు ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఈ ఓట్లు ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని మీలాంటి యువతకు ఓటు వేసే వాళ్ళకు చివరగా మీరు ఏం చెప్పాలనుకు మీ సందర్భంగా అన్న ఒక్కటే అన్న ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారు తర్వాత ప్రతి ఎగ్జామ్లో అవకతవకలు జరుగుతున్నాయి అది ప్రభుత్వం మిస్టేకే అది మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కాదనట్లేదు కాకపోతే ఈసారి ఎవడైతే అన్యాయం అక్రమాలు నియోజకవర్గాల్లో చేశాడో వాని తుక్కు రేగొట్టి తుక్కు తుక్కు ఓడించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకు ఓడించాలంటే మీ నాన్న పింఛన్ కోసం నువ్వు వాని దగ్గర పోయి కాళ్ళ మీద పడాలా వాడు మాత్రం చేద్దాం లేరా చేద్దాం వాడు చేసేదేంటి వాడికి మీరు చేయండి మనం బీసీలు 54% ఉన్నాం ఏం చేస్తున్నాం బీసీలారా ముదిరాజులు కదిలినట్టు అందరూ ప్రతి ఒక్కళ్ళు కదలండి కదిలి దళితులు కూడా ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కదిలి మీకు మీ ఓట్లు మీకే వేసుకోండి మీరు మీ ఓట్లు మీకే వేసుకుంటే అవతల ఉన్న నాయకులకు డిపాజిట్లు కూడా రావు అలాంటి డిపాజిట్లు అన్నప్పుడు మీ ఓట్లు మీరు వేసుకోవడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు మీకు ఓటుకి 500 కావాలా 500తో ఏం చేస్తాం మీ ఆయన 2 రోజుల దాకా అయిపోతాయి ఆ 500 అదే 500ని వాడికి నువ్వు ఇచ్చి వాని ఓటు నువ్వు కొనుక్కో అవసరం అయితే ఆ 500 నీ దగ్గర లేవు అని చెప్పు అందరి దగ్గర తిరిగి చందాలు వసూలు చేసి 500 నీకు ఇస్తా నువ్వు వాడికి ఇచ్చి అంత నువ్వు ఓటు వేయించుకో అంతేలే కానీ వాడికి 500 కమ్ముడు పోయి 1000 కమ్ముడు పోయి ఓట్లు వేయించుకొని మా ఇంటికాడ రోడ్డు రావట్లేదు మా ఇంట్లో నీళ్లు రావట్లేదు తర్వాత మా ఊరికి బస్సు రావట్లేదు అంటే వస్తాయా ఎందుకు వస్తాయి అలాంటివి ఏమీ రావు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నికాసైన నాయకుడిని ఎన్నుకోండి నికాసైన నాయకుడి కాడి నుంచి మీరు తీసుకోండి ఫస్టే ఇంతమంది ఓట్లేస్తాం మీరేం చేస్తారు మాకు 500 ఇస్తారా ఆ 500 పెట్టి మీ అబ్బాయి బర్త్డేనో లేకపోతే మీ అబ్బాయి పెళ్ళో చేసుకోండి మాకైతే అవ్వద్దు మాకేం చేస్తారు మాకు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తారో చెప్పన్నాను చెప్పి మాట తప్పిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా తుక్కు తుక్కుగా ఓడగొట్టండి బీసీలారా మీరందరూ కలిసి మనోళ్ళకి మనం ఓట్లేసుకుంటే తప్పకుండా రాజ్యం మందైతుంది అక్కడ మనకు పైన సీఎం కేసీఆర్ గారు సపోర్టు తప్పకుండా ఉంటుంది సీఎం కేసీఆర్ గారు మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేశారు ఎంతో నికార్సైన నాయకురతను కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ పైస్తా రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రం మన అభివృద్ధిలో పాల్పడుతున్నారు తప్ప మిగతా నియోజకవర్గానికి వచ్చేలోపు మండలానికి వచ్చేలోపు గ్రామానికి వచ్చేలోపు ఉన్న నాయకులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఫ్రాడ్కు తెరలేపుతున్నారు అది ఎందుకు చాలా మీకే మిస్టేక్ మీ రాజకీయ సమాధి కట్టే వరకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని వాళ్ళ విలేజ్లో వాళ్ళు గెలిచి మీ అమ్మ నాన్నకు పింఛన్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ జై భీం జై బీఆర్ఎస్